సో ఇక్కడ మీకు ఇమేజ్ లో డిస్ప్లే అవుతుంది కదా, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, దీన్నే మనం గేట్ వాల్, ఆన్ ఆఫ్ వాల్, బ్లాక్ వాల్ లేదా ఐసోలేషన్ వాల్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ బుక్స్లో దీన్ని ఏమని ఉంటుంది అంటే గేట్ వాల్ అని ఉంటుంది. మనం యూజ్ చేసే ప్లేస్ని బట్టి ఈ వాల్కి మనకి కావాల్సిన పేరు అనేది ఇస్తూ ఉంటారనమాట. సో దీన్నే మనం గేట్ వాల్వ్ అని అంటాము. సో ఈ గేట్ వాల్వ్ అనేది ఎదర్ ఆన్ ఆర్ ఆఫ్, ఆన్ ఆర్ ఆఫ్ అని ఎందుకు అంటారంటే అయితే ఫ్లోని కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయడానికి కానీ లేకపోతే ఫ్లోని ఎలో చేయడానికి కానీ యూజ్ చేస్తారు. బట్ కామన్లీ చాలామందికి డౌట్ వస్తుంది, ఈ వాల్వ్ 50% ఓపెన్లో పెట్టచ్చు, 30% ఓపెన్లో పెట్టచ్చు, అప్పుడు కూడా దీన్ని ఇది ఆన్ ఆఫ్ వాల్వ్ అని ఎందుకు అనాలి, దీని ద్వారా కూడా ఫ్లో అనేది కంట్రోల్ అవ్వచ్చు కదా అనేసి. సో బట్ యాక్చువల్లీ ఫ్లో అనేది దీని ద్వారా యాక్యురేట్గా కంట్రోల్ అవ్వదు, ప్రొపోర్షనల్గా కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు మన గ్లోబల్ మనం తీసుకున్నాం అనుకోండి, గ్లోబల్ 10% ఓపెన్ చేసామంటే ఆ ఓపెనింగ్కి ప్రపోర్షనాలిటీగా లోపల ఫ్లో అనేది ఎలో అవుతుంది అనమాట, అంత ఫ్లోని ఎలో చేస్తుంది. బట్ ఇక్కడ గేట్ వాల్వ్ అనేది అంత ప్రపోర్షనాలిటీ అనేది మెయింటైన్ చేయదు. మనము 10% అవుట్పుట్ పెట్టామంటే దానికి ఎంత ప్రపోర్షనల్ ఫ్లో అనేది ఎలో చేస్తుంది అనేది కూడా మనం చెప్పలేము. ఇంకోటి ఏంటంటే ఈ గేట్ అనేది డైరెక్ట్లీ ఈ ఫ్లూయిడ్ పాత్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్ పాత్లో డైరెక్ట్గా ఆబ్స్టాకిల్ అనమాట, అంటే అడ్డుగా ఉంటుంది. దానివల్ల ఇది 30% కానీ 50% కానీ ఓపెన్లో కనుక ఉంచాము అంటే ఆటోమేటిక్గా ఫ్లో అనేది డైరెక్ట్గా వచ్చి దాన్ని హీట్ చేసి వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో వైబ్రేషన్స్ రావడం వల్ల వాల్వ్ అనేది కంప్లీట్గా వేర్ అండ్ టెయిర్ అయిపోయి తొందరగా వాల్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది అండ్ లీక్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల దీన్ని మనం ఆన్ ఆఫ్ వాల్వ్ మాత్రం అంటే ఆన్ ఆర్ ఆఫ్ ఫంక్షన్కి మాత్రమే యూస్ చేస్తాం. అలా యూజ్ చేయడానికి ఈ వాల్వ్ అనేది డిజైన్ చేశారనమాట. మెయిన్లీ దీని అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే ఆన్ ఆర్ ఆఫ్ అనేది డిసడ్వాంటేజ్, ఎందుకంటే వాల్వ్ ద్వారా మనం ఫ్లోని అంటే కంట్రోల్ చేయలేము. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్లీ ప్రెజర్ డ్రాప్ అనేది చాలా తక్కువ అనమాట, మోస్ట్లీ ప్రెజర్ డ్రాప్ అనేది ఉండదు. ఈ వాల్వ్ ద్వారా పాస్ అయ్యి వెళ్ళడం వల్ల ఫ్లూయిడ్ యొక్క ప్రెజర్ ఎటువంటి డిస్టర్బెన్సెస్కి గురి కాదనమాట, ఎందుకంటే క్లియర్ పాత్ అనేది దీనికి వచ్చేస్తుంది. నార్మల్ పైప్ లైన్లో క్లియర్ పాత్ ఏదైతే ఉంటుందో అంతే పాత్, అంటే దాని డయా కానీ ఫ్లో వెళ్ళే ఏరియా కానీ ఏది చేంజ్ అవ్వదు. దానివల్ల ఫ్లూయిడ్ అనేది వాల్వ్ అనేది కంప్లీట్గా ఓపెన్లో ఉన్నప్పుడు ఫ్లూయిడ్ అనేది చాలా క్లియర్గా లోపల వెళ్ళిపోతుంది, అంటే ప్రెజర్ డ్రాప్ అనేది మ్యాక్సిమం ఉండదు. లిటిల్ బిట్ ప్రెజర్ డ్రాప్ ఉంటుంది కానీ అంత ప్రెజర్ డ్రాప్ అయితే ఉండదు. స్టెమ్ ఏదైతే ఉందో ఈ స్టెమ్కి నెంబర్ ఆఫ్ థ్రెడ్డింగ్స్ ఉంటాయి, ఆ నెంబర్ ఆఫ్ థ్రెడ్డింగ్స్ కనుక ఓపెన్ అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఈ హ్యాండ్ వీల్ అనేది ఆపరేట్ చేయాలి. ఈ హ్యాండ్ వీల్ ఆపరేట్ చేస్తూ ఉంటే ఈ థ్రెడ్డింగ్స్ అనేవి అన్థ్రెడ్ అయ్యి ఈ స్టెమ్ అనేది పైకి లిఫ్ట్ అయ్యి లోపల ఉన్న గేట్ అనేది లిఫ్ట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ టైం టేకెన్ అనమాట. ఈ గేట్ వాల్స్ అనేవి ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఓపెన్ ఆర్ క్లోజ్ చేయడానికి. దానివల్ల వీటిని రెగ్యులర్ యూజెస్ కాకుండా ఐసోలేషన్ వాల్స్ అంటే ఒక ఎక్విప్మెంట్ని ఐసోలేట్ చేయడానికి, అంటే ఎక్విప్మెంట్ని లైన్లోంచి పక్కకి తప్పించడానికి ఐసోలేట్ చేయడానికి మాత్రం ఈ వాల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు గేట్ వాల్స్ అనేవి. అండ్ ఎప్పుడో యూజ్ చేసే వాల్స్ అంటే కంప్లీట్గా ఎప్పుడైనా క్లోజ్ పెట్టడానికి లేకపోతే కంప్లీట్గా ఓపెన్ పెట్టడానికి, లైక్ డ్యామ్ గేట్స్. ఇప్పుడు మనకి డ్యామ్ గేట్స్ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే వాటర్ రిక్వైర్మెంట్ కావాలో అప్పుడు దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. అలానే ఇది కూడా ఎప్పుడైతే మీకు అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే, అంటే కంప్లీట్ ఫ్లో ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఈ వాల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ దీని యొక్క ప్రతి పార్ట్ని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. పార్ట్ యొక్క యూజెస్ ఏంటన్నది మీకు క్లియర్గా తెలిసే ఉంటుంది వీడియో చూసేసరికి, బట్ నేను పార్ట్ యొక్క యూజెస్ అండ్ ఏ పార్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా నేను మీకు ఇందులో చూపించబోతున్నాను అనమాట. సో ఫస్ట్లీ ఒక లుక్ వేయండి, 3D లుక్ చూసారు కదా ఇలా ఉంటుంది వాల్వ్ అనేది. ఈ వాల్వ్కి మనకి దీన్ని అప్స్ట్రీమ్ ఫ్లాంజ్ అంటారు, దీన్ని డౌన్ స్ట్రీమ్ ఫ్లాంజ్ అంటారు. యాక్చువల్లీ పైప్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తారు ఈ ఫ్లాంజ్కి, మధ్యలో గ్యాస్కెట్ అనేది ఒకటి ప్లేస్ చేసి చూపిస్తాను. సో ఈ మధ్యలో ఏరియా ఉంది కదా, ఏరియాలో గ్యాస్కెట్ అనేది లోపల ఉన్న ఫ్లూయిడ్ బయటకు లీక్ అవ్వకుండా ఉండేలాగా. అండ్ దీనికి బోల్స్ ఫిక్స్ చేసి ఇంకొక ఫ్లాంజ్కి అవతల ఉన్న పైప్ యొక్క ఫ్లాంజ్కి దీన్ని ఫిక్స్ చేస్తారు. ఇది డౌన్ స్ట్రీమ్ ఫ్లాంజ్, ఇది అప్స్ట్రీమ్ ఫ్లాంజ్. సో అప్స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి మధ్యలో ఇది ఒక అబ్స్టాకిల్ని పెడుతుంది అనమాట, చూపిస్తానండి. చూసారు కదా ఇది అబ్స్టాకిల్, ఈ అబ్స్టాకిల్ అన్నంత చెప్పి అవతలని అవతల కంప్లీట్ అబ్స్టాకిల్. ఇన్ కేస్ ఆఫ్ వాల్వ్ కనుక ఫుల్ లోపల ఉంటే కంప్లీట్గా అబ్స్టాకిల్ అనేది పోతుంది. దానివల్ల ఏంటంటే ఫ్లూయిడ్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది దీని లోపల, అండి ప్రెషర్ డ్రాప్ అనేది ఉండదు అండ్ ఫ్లో కంట్రోల్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఫ్లో కంట్రోల్ చేద్దామని గేట్ని ఆఫ్ ఓపెన్లో పెట్టామనుకోండి అది డైరెక్ట్గా వెళ్ళి ఫ్లూయిడ్ అనేది డైరెక్ట్గా వెళ్ళి ఈ గేట్ని హిట్ చేసి వైబ్రేషన్స్ అనేవి జనరేట్ చేస్తాయి అనమాట. సో వైబ్రేషన్స్ జనరేట్ చేస్తే ఈజీగా ఈ వాల్వ్ అనేది తొందరగా మనకి పాడైపోతుంది అండ్ గ్లాండ్స్ అనేవి ఈజీగా లీక్ అయిపోతూ ఉంటాయి అండ్ ఈ గేట్ అనేది వేరెంటైర్ అయిపోయి లీక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి దీన్ని ఏదర్ ఫుల్లీ ఓపెన్ ఫుల్లీ క్లోజ్ అనేది చేస్తారు. ఓకే, ఇప్పుడు నీకు క్లియర్గా ఒక్కొక్క పార్ట్ కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఫస్ట్లీ చూస్తున్నాం కదా, దీన్ని మనం గేట్ అంటాము. ఈ గేట్ కి ఏంటంటే యాక్చుయేటర్ ఉంటుంది. ఈ యాక్చుయేటర్ షాఫ్ట్ అనేది ఆఫ్ థ్రెడ్డింగ్ ఉంది చూసారా, అవుట్ ఉంటుంది. సో దీన్ని బోనెట్ అంటాము. కిందది ఇది గేట్ వాల్వ్ బాడీ. ఈ బాడీయే కంప్లీట్గా ఫ్లూయిడ్ అనేది, ఫ్లూయిడ్కి కాంటాక్ట్ అయి ఉండేది ఈ బాడీయే. ఈ బాడీలో నుండి ఫ్లూయిడ్ అనేది పాస్ అవుతుంది. ఈ బాడీకి పైన బోనెట్ ఉంటుంది. ఈ బోనెట్ పైన ఈ యోక్ అంటారు దీన్ని. ఇది స్టెమ్. నెక్స్ట్ వచ్చేసి దీని పైన హ్యాండ్ వీల్ అనేది ఉంటుంది. ఈ హ్యాండ్ వీల్ మనం ఓపెన్, ఈ హ్యాండ్ వీల్ రొటేట్ చేస్తూ ఉంటే, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేసామంటే ఈ స్టెమ్ అనేది పైకి లిఫ్ట్ అవుతుంది. స్టెమ్ పైకి లిఫ్ట్ అయితే గేట్ కూడా లిఫ్ట్ అవుతుంది. క్లాక్ వైజ్ రొటేట్ చేసినట్టయితే ఈ స్టెమ్ అనేది కిందకి వెళ్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా గేట్ అనేది ఇందులో సెటిల్ అయిపోతుంది, సీట్ మీద సెటిల్ అయిపోతుంది. అండ్ గేట్ అనేది క్లోజ్ చేసేస్తుంది, కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్నే గ్లాండ్ అని అంటారు. సో ఇది ఇది దీన్ని చెక్ నట్ అని అంటారు. ఈ చెక్ నట్ అనేది వాల్వ్ కంప్లీట్గా, ఈ థ్రెడ్డింగ్స్ అన్నాం కదండి, మరి హ్యాండ్ వీల్ కంప్లీట్గా ఫుల్ క్లోజ్ చేసినప్పుడు ఇంకా తిప్పామంటే పైకి వచ్చేస్తుంది థ్రెడ్డింగ్స్లోంచి బయటకి. ఆ థ్రెడ్డింగ్స్లోంచి బయటకి రాకుండా చెక్ నట్ యూజ్ అవుతుంది. ఈ హ్యాండ్ వీల్ అనేది మనకి ఆపరేషన్ అనమాట. ఈ హ్యాండ్ వీల్ టార్క్ని తగ్గించి స్టెమ్ని ఈజీగా లిఫ్ట్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి సపోర్ట్ వాల్వ్కి. అండ్ ఇది వచ్చేసి గ్లాండ్. ఈ గ్లాండ్ ఎందుకంటే లోపల ఉన్న ఫ్లూయిడ్, మరి ఇది కంప్లీట్గా ఫ్లూయిడ్తో కాంటాక్ట్ అయి ఉంటుంది. స్టెమ్ డైరెక్ట్గా ఫ్లూయిడ్తో కాంటాక్ట్ అయి ఉంటుంది. పైకి కిందకి కూడా లీనియర్ మోషన్లో యాక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఈ యాక్చుయేట్ అవ్వాలి అంటే ఈ మధ్యలో ఎంతకంత గ్యాప్ అనేది ఉండాలి కదా. సో ఆ గ్యాప్ని గ్లాండ్తో ఫిల్ చేస్తారనమాట. ఈ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే లోపల నుండి లిక్విడ్ బయటికి రాకుండా లోపల ఒక ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది. ఈ ఈ పార్ట్లో ఒక ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుంది. ఆ ప్యాకింగ్ మెటీరియల్ని టైట్ చేస్తుంది అనమాట. ఇది గ్లాండ్ అనేది టైట్ చేసి పట్టుకొని ఉంటుంది. ఆ ప్యాకింగ్ మెటీరియల్ ఏంటంటే ఈ స్టమక్కి ఫ్రిక్షన్ ఫ్రీ ఇచ్చేస్తుంది, బట్ లోపల ఉన్న లిక్విడ్ని బయటికి అలౌ చేయదు అనమాట. సో ఎప్పుడైతే లీక్ వచ్చిందో దీంట్లోంచి, అప్పుడు ఈ గ్లాండ్ని టైట్ చేస్తూ ఉంటారు. అండ్ దీన్ని బోనెట్ అంటారు. ఎప్పుడైతే మనం ఇది హ్యాండ్ వీల్ ఆపరేట్ చేసి వాల్వ్ను ఓపెన్ చేస్తున్నామో ఈ గేట్ అనేది వచ్చి బోనెట్లోనే సెటిల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా ఫ్లోకి రెస్ట్రిక్షన్ అనేది, అబ్స్టాకిల్ అనేది లేకుండా ఉంటుంది. ఇది వాల్వ్ బాడీ, దీనికోసం కూడా మీకు చెప్పాను. సో ఇది ఇండివిజువల్ పార్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో వాల్వ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ క్లియర్గా మీకు చెప్పాను, ఇది ఆన్ ఆఫ్ వాల్వ్ అని ఎందుకు అంటారు, బ్లాక్ వాల్వ్ అని ఎందుకు అంటారు, అండ్ ఐసోలేషన్ వాల్వ్ అని ఎందుకు అంటారు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేయండి ఛానల్కి. అయితే ఇటువంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ కోసం కూడా నేను మీకు 3D నేను మీకు చూపించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దానికి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జస్ట్ ఒక షేర్, ఒక లైక్ అండ్ ఒక కామెంట్. Thank you for watching.